కేజీఎఫ్ అంతా కాకుండా కానీ ఒక దీని అంత ఎక్స్పెక్టేషన్ అయితే నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే పాన్ ఇండియా అంటారు కానీ ఒక 4000 థియేటర్స్ లో ఉన్నది కానీ ఇది ఒక 3000 ఉన్నాయంట కదా, దాన్ని బట్టి అయితే అంత ఉండదు అనిపిస్తుంది. టీజర్ చూసారు కదా, టీజర్ లో మీకు నచ్చిన షాట్స్ కానీ నచ్చిన సీన్స్ కానీ? టీజర్ లో వచ్చేసి అయితే మన ఏ బిడ్డ సాంగ్ ఒకటి హైలైట్ ఉంది, మళ్ళీ ఇంకోటి మళ్ళా ఊ అంటావా అది అదొక సాంగ్ హైలైట్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, యా ఎలా ఉంటుందో చూడాలి. అరే సో అల్లు అర్జున్ గారు ఎన్ని మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ కంప్లీట్ డిఫరెంట్ లుక్ తో వస్తున్నారు కదా, అవును యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటది అన్న, స్టైలిష్ స్టార్ అంటే. సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? ఆయన తోపే ఇక చూడాలి. ఈ మూవీలో సమంత ఐటమ్ సాంగ్ చేశారు, అవును ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? బాగుందా అన్న, ఆన్ స్క్రీన్ చూస్తేనే తెలుస్తుంది. టీజర్ లో మాత్రం చాలా డేంజర్ గా చూపించేసారు. ఈ మూవీలో మీకు నచ్చిన సాంగ్? నచ్చిన సాంగ్ ఏ బిడ్డానే అన్న, శ్రీవల్లి ఇది రెండు. ఈ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా ఒకటి? తగ్గేదేలే. నా పేరు మోహన్ మైకేల్, నేను భద్రాచలం నుంచి వచ్చా. ఓన్లీ పుష్ప సినిమా కోసం సంధ్యా థియేటర్లో చూడాలని చెప్పేసి ఒక మాస్ సినిమా మాస్ థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది అని చెప్పేసి కేవలం ఈ సినిమా కోసం ఇక్కడికి భద్రాచలం నుంచి వచ్చా. అంటే యాక్చువల్గా నేను ఇక్కడ చదువుకుంటుంటా, ఓన్లీ సినిమా కోసం ఇక్కడ చూద్దామని వచ్చా. ఈగర్లీ వెయిటింగ్ అని, ఎందుకంటే సుకుమార్ కాంబినేషన్ ప్లస్ అల్లు అర్జున్ అంటే తెలిసింది అందరికీ, ఒక ఆర్య కానీ ఆర్య టూ కానీ నెక్స్ట్ ఇది. అందులోనూ ఫహద్ ఫజిల్ అంటే నేషనల్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఒకటి ఉన్నాడు కాబట్టి మనకి ప్లస్ యాక్చువల్గా 2 ఇయర్స్ తీసుకున్నారు మొత్తం, బాడీ లాంగ్వేజ్ హై స్టైల్ మొత్తం ఊర మాస్ లుక్ ఉంది. ఎప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఆ సినిమా కోసం, ఇక డైహార్డ్ ఫ్యాన్ గా చెప్తున్నాను నేను. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా, రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది సినిమా. ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ నిలిచిపోయే సినిమా ఇది, డెఫినెట్ గా వాచ్. టీజర్ చూసా, ట్రైలర్ చూసా, ఫస్ట్ లుక్ దగ్గర నుంచి అప్ టు ఇప్పుడు వచ్చిన ట్రైలర్ వరకు ప్రతి ఒక్క విషయం చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను చెప్పిన డైహార్డ్ ఫ్యాన్, ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క టీజర్ చూస్తూనే ఉన్నా, మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటే. నేను ఖచ్చితంగా సునీల్ లుక్ ఎలా అనిపించింది? బాగుందండి సినిమాలో సునీల్ లుక్ బాగుంది. అంటే ఇందులో మనం కమెడీని చూసాం, విలన్ గా అంటే మనం రవితేజ సినిమాలు చూసాం లాగానే లాస్ట్ లో చూసా, ఇప్పుడు ఫస్ట్ నుంచి విలన్ కాబట్టి కొంచెం ఆ లుక్ గానీ కొంచెం సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కంపేర్ టు అదర్ మూవీస్ అంటే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ వచ్చిన సినిమాలు అయితే కంపేర్ టు అదర్ మూవీస్ ఇవి కొంచెం మనకి తగ్గించినట్టు అనిపిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఐటమ్ సాంగ్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్ అంటే సమంత తన కెరియర్ లో ఫస్ట్ చేసిన ఐటమ్ సాంగ్ కదా, అవును. సో ఆ సాంగ్ మీకు ఎలా అనిపించింది, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఆ సాంగ్ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ పక్క పెడితే పాడిన సింగర్ వాయిస్ ఒకటి బాగా అడిక్ట్ అయిపోయారు. తర్వాత ఇక సమంత స్టెప్ చిన్న టీజర్ చూసిన స్టెప్పులు కానీ అది ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ కి అయితే బీభత్సం ఉంటుంది. థియేటర్లో చినిగిపోయిన అవసరం లేదు, ఆచరణ అవసరం లేదు. మనం అయితే అనసూయ రోల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండబోదు. అనసూయ రోల్ అంటే మనం చెప్పలేము, ఇంతవరకు మనకి ఒక ఫస్ట్ ఒక డైలాగ్ కానీ ఏం లేదు కానీ సునీల్ వైఫ్ క్యారెక్టర్ అర్థమవుతుంది చూస్తూ ఉంటే. ఒకవేళ విలనిజం అయితే మాత్రం చెప్పలేం మరి, పండించే విధానం కానీ యాక్టింగ్ కానీ గ్లామర్ షో కంటే బెటర్ కానీ ఆమె లుక్ కూడా కొంచెం రఫ్ గా అనిపిస్తుంది, చేయొచ్చు. డైలాగ్స్ మనకు కొంచెం బాగా ఎక్కువ రివ్యూ చేయలేదు, తక్కువ రివ్యూ చేసాం కానీ మంచి మంచి డైలాగ్స్ రివ్యూ చేశారు. బాడీ లాంగ్వేజ్ ఒకటి, కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి, అవి కూడా సినిమాలో చూస్తే ఆ ఎనర్జీ ఫీలింగ్ అనేది వేరు. అది ఒకటి. మనకొకటి మూవీలో నచ్చిన డైలాగ్ అంటే తగ్గేదేలే, అది అందరు కామన్. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఉంది కదన్న, లోకం మీకు తుపాకీలు ఇచ్చింది నాకు గొడ్డలు ఇచ్చింది, ఎప్పుడు యుద్ధం వాడిదే. థ్యాంక్ యూ. సంతోష్ రెడ్డి. సంతోష్ రెడ్డి బానే ఉంది, మంచిగా ఉంటుంది. అల్లు అర్జున్ రెడ్డి సుకుమార్ సుకుమార్ డైరెక్టర్ కోసం చూస్తాం పుష్ప. ఈ మూవీయా కష్టం, డిఫరెంట్ క్యారెక్టర్ స్లాంగ్ మారుతుంది ఖచ్చితంగా, విలేజ్ బ్యాక్గ్రౌండ్గా స్లాంగ్ మారుతుంది. గంధం చెక్కల మీద ఇస్తారు కదా, విలన్ క్యారెక్టర్ బేస్ అయి ఉంటుంది, బాగా హైప్ ఎక్కువ ఉంటుంది, బోల్డ్ ఉండేట్టు ఉంది. విన్నాం,
సమంత ఐటమ్ సాంగ్ బానే సమంత ఐటమ్ సాంగ్ ఏమో దొంగతనం పోతారు యాక్టింగ్ కావాల్సింది హీరోయింది హీరోది రష్మిక డిఫరెంట్ క్యారెక్టర్ ఆమె కూడా ఇలాంటి చేయలేదు డైలాగ్ డైలాగ్ ఏముంది ఆయన తగ్గేదేలే పుష్పరాజ్ నేనండి మీ బాబు మోహన్ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు